నెల్లూరు రూరల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వారు మాటల యుద్ధాలు చేసుకున్నారు. వారిరువురు కనిపిస్తే యుద్ధం జరిగేంతగా వాతావరణం సృష్టించారు. కానీ రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు అన్నట్లుగా ఇప్పుడు వారంతా ఒకటయ్యారు. అనివార్య కారణాల వల్ల వైసీపీకి దూరమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇక నుండి ఒకటిగా అడుగులు వేసేందుకు అటు అబ్దుల్ అజీజ్, ఇటు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరులోని బీద రవిచంద్ర నివాసంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి టీడీపీ ముఖ్య నేతలంతా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నగర టీడీపీ అధ్యక్షులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరితరెడ్డి, ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో అధిష్టానం అభిష్టం మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం నెల్లూరు రూరల్ పాదయాత్ర బాధ్యతలు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికే అప్పగిస్తున్నట్లు టీడీపీ నేతలు ఏకగ్రీవ ఆమోదం తెలపగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీర్మానాన్ని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అబ్దుల్ అజీజ్ కు తగిన ప్రాధాన్యతతో ఉన్నత స్థానం లభిస్తుందని అమర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక నెల్లూరు రూరల్లో రాజకీయం రసవత్రంగా మారనుంది. ఆత్మకూరులో బ్రహ్మాండంగా కూడా రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా రేపు నెల్లూరు రూరల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ని రోజులు పార్టీ అధ్యక్షులుగా మరి అజీజ్ గారు బ్రహ్మాండంగా కూడా పనిచేశారు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. పార్టీకి సంబంధించి అజీజ్ గారిని మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఆయన్ని జిల్లాలో ఆయన నాయకత్వంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా ఆయన తీసుకురావడం, భవిష్యత్తులో ఆయనకు తెలుగుదేశం పార్టీ పరంగా అన్ని రకాలుగా కూడా అండగా మరి రేపు భవిష్యత్తులో అధికారంలో ఆయన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా పార్టీ అధ్యక్షులు వారు తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి నన్ను ఆహ్వానించిన దానికి యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్లో బాధ్యత తీసుకోమని చెప్పిన దానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర గారికి, మన జిల్లా పరిశీలకులుగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారికి, నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఖచ్చితంగా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద తెలుగుదేశం పార్టీలో పని చేస్తామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఒక ప్రజాగళంలా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది, జనం కోటెత్తుతున్నారు, మారుమూల గ్రామాల్లో సైతం పసి పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల దాకా నారా లోకేష్ గారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది శుభ సూచకం. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ సురత్నం మరో ముందడుగు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ సురత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమిత సీట్లు మాత్రమే కలవు. ఓన్లీ ఫర్ గర్ల్స్, బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్, సరస్వతి నగర్, దర్గామిట, నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523, 9700805208.